ప్రజలందరికీ, మరి ఇక్కడ ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసినటువంటి మహనీయుని యొక్క విగ్రహానికి మన నేత తెలంగాణ టైగర్, తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షలు నెరవేర్చడం కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వంతో నిలబడి మరి బరిగీసి పోరాడుతున్నటువంటి వ్యక్తి, మీ అందరి ఆదరాభిమానాలతో మీరు గెలిపించినటువంటి నాయకుడు రేవంత్ రెడ్డి గారు కూడా ఈరోజు మన ముందుకు రావడం జరిగింది. వారికి ప్రత్యేక అభినందనలు, ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా నర్సిరెడ్డి అన్న గారు, మరి సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డి గారి గురించి అయితే మీకు చెప్పాల్సినటువంటి అవసరమే లేదు. కష్టం ఎక్కడుంటే తాను అక్కడున్నాడు. ప్రజల్ని, కార్యకర్తల్ని, ఇక్కడున్నటువంటి ఏసరావు ప్రజల్ని మరి కడుపులో దాచిపెట్టుకొని కాపాడుకునే విధంగా మరి అత్యంత దుర్భరమైనటువంటి కరోనా కష్టకాలంలో కూడా ప్రతి పేదవాడికి పుట్టడ ఒక అంటే అన్నం పెట్టాలి, పట్టడు అన్నం పెట్టాలనేటువంటి ఉద్దేశంతో మరి అనేక సంక్షేమ కార్యక్రమాలను తన సొంత జేబుల నుంచి కూడా పెట్టుకొని ఆదరించినటువంటి వ్యక్తి మరి సోమశేఖర్ రెడ్డి గారు. వారి సతీమణి గతంలో మీ ముందుకు రావడం జరిగింది. సరే, టీఆర్ఎస్ నాయకులు ఆ రోజు చెప్పిండ్రు, మేము అధికారంలో ఉన్నాం, మా కార్పొరేటర్లు గెలిస్తేనే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని. ఇవాళ దేశంలో, రాష్ట్రంలో, ఇక్కడ గల్లీలో టీఆర్ఎస్ నాయకులే ఈ రోజు వరకు కూడా అధికారంలో ఉన్నారు. వాళ్ళు ఏం చేసిరంటే, మోడీ గారు గబ్బర్ సింగ్ ట్యాక్స్ చేసిండు, జిఎస్టీ పెట్టిండు, కేసీఆర్ గారు ఎల్ఆర్ఎస్ పెట్టిండు, కార్పొరేటర్లేమో సిఆర్ఎస్ పెట్టుకున్నారు, అంటే కార్పొరేటర్ ట్యాక్సెస్ పెట్టుకున్నారు. ఒక ఇల్లు కట్టుకోవాలన్న ట్యాక్స్, ఒక జాగలో మరి ఒక పర్మిషన్ కావాలన్న ట్యాక్స్, కనీసం ఏదైనా గవర్నమెంట్ తరఫున అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ఏదైనా భవనాలు ఇస్తారని పోతే వాటిని కబ్జా పెట్టారు తప్ప ఏ పేదవాళ్లకు, ఏ నగరంలో ఎక్కడ కూడా డెవలప్ చేయలేదు. కాబట్టి అవినీతి కార్పొరేటర్లను మరి చిత్తుగా ఓడించి మన సింగిరెడ్డి శిరీష సోమశేఖర్ రెడ్డి గారిని గెలిపించాలని మరి మీ అందరి సమక్షంలో వారికి ఈరోజు మరి ఎంపీ గారు కూడా బీఫామ్ ఇవ్వడం జరుగుతుందని, మీరు అందరూ దీవించాలని, చేతి గుర్తు మీద ఓటేయాలని పేరు పేరున మిమ్మల్ని విజ్ఞప్తి చేయడం కోసం ఇక్కడికి రావడం జరిగింది. అందరికీ ధన్యవాదాలు, నమస్కారాలు. చేతి గుర్తుకే, చేతి గుర్తుకే. ఇప్పుడు పెద్దలు గౌరవనీయులు సోదరుడు రేవంత్ రెడ్డి గారు, సింగిరెడ్డి సోమ శిరీష గారికి ఇవ్వడం జరుగుతుంది. శిరీష గారి నాయకత్వం.